సామాజిక సాధికారత యాత్రకు సంబంధించి కర్నూలు నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. సామాజిక సాధికార యాత్ర అనేది కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ పండగ వాతావరణం అనేది కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క సామాజిక సాధికార యాత్ర అనేది పత్తికొండ నియోజకవర్గానికి చేరుకైంది. ఏ విధంగా ఉందంటారు, ఏం చెప్తారు మీరు? చాలా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు సామాజిక బస్సు యాత్ర రావడం చాలా సంతోషం. కర్నూలు డిస్టిక్లోనే ఫస్ట్ పత్తికొండ చేయడం అనేది మాకు చాలా చాలా మా అదృష్టము. మా నియోజకవర్గానికి సాధికార బస్సు యాత్ర రావడం అనేది చాలా దిగ్విజయంగా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రి మన జగనన్న కాబట్టి ఈరోజు చాటి చెప్పే విధంగా ఈరోజు బీసీ మంత్రులతో పాటు బస్సు యాత్ర రావడం చాలా 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 సంతోషం. ఎందుకంటే ఒక మహాత్మా గాంధీ తలపెట్టిన పనులన్నీ ఆయన ఆదర్శాల మేరకు చేయడము గతంలో ఎన్నడూ లేదు. ఈరోజు అంబేద్కర్ గారు ఆశయాలను తీసుకొని ఈరోజు అడుగుజాడల్లో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులన్నీ కూడా ఈరోజు చాటి చెప్పే విధంగా ఈరోజు ఈ బస్సు యాత్ర సాగడం చాలా చాలా సంతోషము. ఈరోజు అందరూ కూడా చాలా ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలందరూ అభిమానులు ప్రతి ఒక్కరికి సామాన్యంగా ఉత్సాహంతో ఒక ఉల్లాసంగా ఈరోజు పత్తికొండకు తరలి వస్తున్నారు జనాలంతా కూడా. ఈ యాత్రను చాలా దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ఒక తపనతో అందరూ కూడా ఒక వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే జగన్ అన్నతో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన వాళ్ళు, ఒక పార్టీ వాళ్ళే కాదు ఇతర పార్టీ వాళ్ళు కూడా ప్రతిపక్ష వాళ్ళు కూడా ఈరోజు అందరికీ కూడా సమన్వయం చేసిన వ్యక్తి జగన్ అన్న అని చెప్పేసి సంతోషంతో యాత్రకు అందరూ కూడా తరలి వస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎటువంటి లబ్ధి పొందారంటారు? ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏ విధంగా లబ్ధి పొందారని మీరు భావిస్తున్నారు? ఈరోజు అందరూ కూడా గతంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేని విధంగా క్యాబినెట్ వ్యవస్థను ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళని ఈరోజు మరి డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత ఒక జగనన్నకే దక్కిందని చెప్పేసి ఒక రాజకీయంగా ఈరోజు ప్రతి వాళ్ళని కూడా బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొని వచ్చి ఒక చైతన్యాన్ని వాళ్ళకి శక్తి ఇచ్చిన గనుడు మన జగనన్న అని చెప్పేసి ఈరోజు చాలా ఆనందంతో ఉన్నారు జనాలంతా. గత ప్రభుత్వం ఇలాంటివి ఎప్పుడు కూడా లేదు. ఒక ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునేవారు, ఈరోజు ఓటు కోసమే కాదు ఈరోజు ప్రతి వాళ్ళు కూడా సామాజికంగా రాజకీయంగా పైకి ఎదగాలని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఈరోజు డైరెక్ట్గా డిప్యూటీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చైతన్యాన్ని కలిగించి ప్రతి మహిళలను కూడా ఈరోజు చైతన్యవంతులు చేసి ఎన్నో రకాలుగా మనకి ఒక మహా అంటే కులాల వారిగా ఒక 10-20 తెలిస్తే మహా గొప్ప. ఈరోజు అలాంటిది ఈరోజు ఎన్నో కులాలు ఉన్నాయి అని చెప్పి చాటి చెప్పిన మహానుభావుడు ఈరోజు జగన్ అని చెప్పేసి అందరూ కూడా ఈరోజు ముఖన వేలేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ బస్సు యాత్ర సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర అనేది కంపల్సరీగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి వాళ్ళకి కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే గత పాలకులు ఉన్నారో వాళ్ళు కేవలం బీసీలను ఓటు బ్యాంకుకు మాత్రమే ఉపయోగించారు. అలా కాకుండా వారిని ఈ యొక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళ బీసీల ఎదుగుదలకు రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలను అభివృద్ధి చేయడం జరిగింది. అదే ఈరోజు సామాజిక సాధికార యాత్ర ద్వారా ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో కూడా తీసుకొచ్చి ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు సామాజిక సాధికార యాత్ర అనేది కొనసాగుతుందంటూ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, పత్తికొండ, కర్నూలు జిల్లా. రైట్. Thanks for the updates, Lokesh. Right, బస్సు యాత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరిగే సామాజిక సాధికార యాత్రకు సంబంధించి సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ ఇన్ఛార్జు అలాగే ఎంపీ ఎంఈవి సత్యనారాయణ దగ్గరుండి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈరోజు యాత్ర తాలూకా షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేత జీవి గారు ఉన్నారు, అలాగే స్థానిక కార్పొరేటర్ కూడా. సార్ చెప్పండి సార్, అసలు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార యాత్ర 3 ప్రాంతాల్లో కూడా ఎవ్రీడే 3 మీటింగ్లు జరిగేలాగా ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా విశాఖ ఈస్ట్ తూర్పు నియోజకవర్గం ఈ 18వ తారీఖు నవంబర్ 18న షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానికి నిమిత్తం మనం ఎన్నో కార్యక్రమాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పూర్వం బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నిటిని కూడా ఒక ఓటు రాజకీయాల నుంచి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఒక విన్నుముక బ్యాక్బోన్ క్లాసెస్ కింద చిత్రీకరించి ఎన్నో పదవులు రాష్ట్రవ్యాప్తంగా అటు బీసీలకు గాని ఎస్టీలకు గాని ఎస్సీలకు గాని మైనారిటీలకు గాని బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నిటికీ కూడా ఉన్నతంగా ఎన్నో నామినేటెడ్ పదవులు ఎలక్షన్లో అసెంబ్లీ సీట్లతో పాటు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మన ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ విష్ణు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి కానీ అలాగే పండుల రవీంద్రబాబు గారు అలాగే వరదు కళ్యాణ్ గారు అలాగే నగరంలో ఎంతో ప్రాముఖ్యమైన రాష్ట్రానికే విశాఖ ప్రముఖమైన నగరం అలాంటి నగరానికి మేయర్ లాంటి ఉన్నతమైన పదవిని కూడా హరికుమార్ గారికి ఇవ్వటం దానిలో భాగంగా ప్రజలందరూ కూడా ఇది గుర్తించి బ్యాక్వర్డ్ క్లాసెస్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరూ కూడా చాలా వాలంటరీగా ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేయడానికి సిద్ధమయ్యారు. ఎక్కువ శాతం బీసీలకి ప్రాధాన్యత కల్పించడాన్ని ఏ విధంగా చూస్తాం, దీనివల్ల రాజకీయ చైతన్యం ఎలాంటిది కలుగుతుంది బీసీల్లో? బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు మన ఈస్ట్లో తీసుకుంటే చాలా వరకు ఒక ఎమ్మెల్సీ ఒక విఎంఆర్డీఏ ఇవ్వడం అలాగే వైజాగ్కి అత్యున్నత పదవైన మేయరు అలాగే కార్పొరేటర్స్ కూడా చాలామంది బీసీలకైతే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయడం జరిగింది. ఇదివరకు లాగా కాకుండా బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట వేయడం జరిగింది. అలాగే బీసీలతో పాటు మహిళలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు మహిళా సాధికారత అనేది ఎప్పుడో గాంధీజీ కళ్ళ కన్నా స్వరాజ్యం ఈరోజు మహిళలు బయటకు వచ్చి తిరుగుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 50% రిజర్వేషన్ ద్వారానే కల్పిస్తున్న సామాజిక యాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది బడుగు బలహీన వర్గాల వల్ల? ఇప్పుడు సామాజిక సాధికార యాత్ర వల్ల మేమేమి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి వాళ్ళు మేము అడగకముందే కామన్ పీపులే వాళ్ళకి జరిగిన మేలు కానీ ముఖ్యంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జరిగిన మేలు వాళ్ళ నోటంటే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఏదో వాళ్ళకేదో టీడీపీ వాళ్ళకో జనసేన వాళ్ళకో ఓ 4-5 మీడియా ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ వాటిల్లో ఊదరగొట్టేస్తే వాళ్ళకి నచ్చిన న్యూస్లు చెప్పేస్తే ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో జనాలు అయితే లేరండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విద్యావంతులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. పబ్లిక్ కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఆయన ఎంతవరకు చేశారు, ఇప్పుడు జగన్ ఏం చెప్పారు, జగన్ ఎంతవరకు చేశారు అనేది ప్రతిదీ కూడా డైరెక్ట్ అకౌంటబిలిటీ కాబట్టి ప్రజలకి ఇవన్నీ తెలుసండి. మీరేదో 3-4 ఎల్లో మీడియా ఛానళ్ళు పెట్టుకొని మీరేదో దుష్ప్రచారాలు చేసినంత మాత్రాన ఇక్కడ ఒరిగింది కానీ అందులో భాగంగానే ఈరోజు సామాజిక సాధికార యాత్ర ద్వారా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా బస్సు యాత్ర ప్రారంభించి వస్తున్నారు. ఆ వాళ్ళకి అడుగడుగున నీరాజనాలు స్వచ్ఛందంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కటౌట్ పెట్టుకొని ఎవరొచ్చినా సరే వాళ్ళందరినీ ఆదరిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇదంతా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం నడుస్తున్నాం కాబట్టి బడుగు బలహీన వర్గాల వారికి సీఎం అయ్యే జగన్మోహన్ రెడ్డి విశాఖ తూర్పు నియోజకవర్గానికి సీఎం అయ్యే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని కీలకమైన మేయర్తో పాటు విఎంఆర్డీఏ చైర్పర్సన్ అలాగే 3 ఎమ్మెల్సీలతో పాటు అనేక కార్పొరేషన్ చైర్మన్లు పదవులు కూడా విశాఖ తూర్పు నియోజకవర్గానికి సీఎం అయ్యే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల వారిని ఎంతగానో గౌరవించారని ఇక్కడున్న నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.